వీలైతే పవన్ కళ్యాణ్ ఫోటో పెడదాం, లేదంటే ప్రమోషన్లలో పవన్ పేరును వాడదాం. ఇదొక మంత్రం, ఒక ఫార్ములా. చాలా మంది సినిమా హీరోలు వాడేశారు. అయితే తన కొత్త సినిమా విన్నర్ కోసం మెగా మేనల్లుడు సాయి ధర్మ తేజ్ ఈ వాడకాన్ని పీక్స్ కు తీసుకెళ్లిపోయాడు. అసలు మీడియా ఇంటర్వ్యూ అంటే చాలు, పవన్ గురించి ఏదో కొత్త విషయం చెప్పేసి న్యూస్ మేకర్ అయిపోతున్నాడు ఈ కుర్రాడు. మొన్నటికి మొన్న విన్నర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆ మావయ్య నాకు విషయం చెప్పాడు అంటూ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ కొటేషన్ ఒకటి చెప్పిన సంగతి తెలిసిందే. నిజానికి ఆ కొటేషన్ యూ కెన్ విన్ వంటి పుస్తకాల్లో అనేక సార్లు చదివే ఉంటారు జనాలు, కానీ పవన్ కళ్యాణ్ మావయ్య నాకు చెప్పాడు అనగానే సాయి ధర్మ తేజ్ స్పాట్ లైట్ లోకి వచ్చేస్తాడు. ఇప్పుడు ప్రింట్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ పవన్ కళ్యాణ్ మామ నా సినిమా ఒకటి కూడా చూడలేదు అంటూ మరో బాంబు పేల్చేశాడు. అది నిజమయ్యుండొచ్చులే, ఎందుకంటే పవన్ తన సొంత సినిమాలనే తను చూసుకోడు. అందుకేగా ఒక్కోసారి రిజల్ట్ అలా ఉంటుంది. గోపీచంద్ మలనేని డైరెక్షన్ లో వస్తున్న విన్నర్ సినిమాను ఇటు పవన్ కళ్యాణ్ పేరు చెప్పి ప్రమోట్ చేయడం, అటుంచితే అటు రకుల్ ప్రీత్ సింగ్ అండ్ అనసూయల గ్లామర్ తో కూడా తెగ ప్రమోట్ చేస్తున్నారు. ఇవన్నీ కలిసి ఫిబ్రవరి 24న తిక్క ఇచ్చిన స్ట్రోక్ నుండి సాయి ధర్మ తేజ్ ను కాపాడుతాయో లేదో చూడాల్సిందే.